ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్నిటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే విండోస్ 10 అనేది ఎలా లోడ్ చేయాలి ఏంటనేది చాలామంది వరకు చాలా డౌట్స్ ఉంటాయి. సో విండోస్ 10 అనేది మనం లోడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలా అప్గ్రేడ్ అనేది చేయొద్దు. సో చేస్తే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో విండోస్ 7 ఇప్పుడు నా యొక్క సిస్టంలో ఉన్నది. విండోస్ 10 అనేది ఎలా లోడ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో దానికోసం మనం 2 టైప్స్లో చేయాలి. ఒకటి సిడి, ఇంకొకటి యూఎస్బి డ్రైవ్. సో నేను యూఎస్బి డ్రైవ్ అనేది చేశాను. సో ఇక్కడ చూడండి, రిమూవ్ డిస్క్ అని చెప్తున్నది కదా. సో అందులోనే మనం ఈ విండోస్ 10 అనేది లోడ్ చేసుకున్నాను. సో దీనికోసం సింపుల్గా మనం ఎలా లోడ్ చేయాలంటే, దానికోసం మనం సింపుల్గా ఏం చేయాలంటే, మనం ముందుగా విండోస్ 10 అనేది ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది నెట్లో మనకి అవైలబుల్ ఉంటుంది, నో ఇష్యూ. సో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత విండోస్ 7 యూఎస్బి టూల్ అని చెప్పేసి నేను ఇప్పుడు చూపించాను కదా స్క్రీన్లో. సో అది డౌన్లోడ్ వేసుకోండి. డౌన్లోడ్ వేసుకొని అది ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి బ్రౌజర్ని కనిపిస్తుంది. సో బ్రౌజర్ని క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ఎక్కడ ఉన్నదో, సో ఐఎస్ఓ ఫైల్ సాఫ్ట్వేర్ విండోస్ 10 ఉన్నది కదా, సో ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉన్నదో మనం చూస్ చేసుకొని మనం దాన్ని ఓకే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, విండోస్ 10 ప్రో 64-bit DVD అని చెప్పి కనిపిస్తుంది. సో డిస్క్ ఇమేజ్ ఫైల్ అని చెప్పి ఉన్నది కదా, సో 4 MB నియర్లీ ఉన్నది. సో దాన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని యూఎస్బి డ్రైవ్, సో రిమూవ్ డిస్క్, సో ఆల్మోస్ట్ అంతా ఫార్మెట్ అయిపోతుంది మీ యొక్క యూఎస్బి డ్రైవ్, జాగ్రత్తగా చూసుకోండి. సో బిగిన్ కాపీ అని కొట్టగానే మనకు ఆటోమేటిక్గా మనకి ఇది లోడ్ అయిపోవడం జరుగుతుంది విండోస్ 10. సో ఇంతే ప్రాసెస్, విండోస్ 10 అనేది ఇలా లోడ్ చేసుకోవాలి. అదే సీడీలో అయితే చాలా ప్రాబ్లము. సో మనం ఇలా సెట్ డౌన్ చేసుకున్న తర్వాత మనకి సిస్టమ్ అనేది సెట్ డౌన్ అయిపోద్ది. సో అయిన తర్వాత నేను ఇప్పుడు సిస్టాన్ని మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సిపియు అనేది నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఇది ఆన్ అవ్వకముందే, సో ఆన్ అవ్వకముందే మనం కీబోర్డ్లోని డెల్ కానీ ఎస్కేప్ కానీ F2 కానీ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి సిస్టమ్ కూడా ఈ మూడిట్లోనే మనకి ఉంటుంది అనమాట. సో కొన్నిట్లకైతే F10 ఉంటుంది, సో లేదంటే ల్యాప్టాప్లకైతే F10 పట్టుకొని మనం F10 కానీ ఏదైనా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను డెల్, ఎస్కేప్, F2, సో మా ఒక్కొక్క సిస్టమ్ ఒకలాగా ఉంటుంది కాబట్టి సో నేను F2 అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మన బయోస్ ఫీచర్లోకి వెళ్ళినట్టయితే బూట్ ఆప్షన్ 1. సో మీరు వేరే మోడల్ అయితే మీ మదర్ బోర్డు, సో బయోస్ ఆప్షను వేరేగా ఉంటుంది. సో మీరు అది ఐడెంటిఫై చేసుకొని బూట్ ఆప్షన్ 1, బూట్ ఆప్షన్ 2 అని ఉంటుంది. మన డిఫాల్ట్గా బూట్ ఆప్షన్ 1లోనే SATA అని ఉంటుంది, అంటే హార్డ్ డిస్క్ అనమాట. సో నేను ఇప్పుడు బూట్ ఆప్షన్ 1 మనం ఏది కావాలనుకుంటున్నామో, నేను సాఫ్ట్వేర్ కదా, సో నేను విండోస్ 10 సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నాను కాబట్టి స్క్రీన్లో చూపించినట్టు శాండ్ డిస్క్ అనేది చూస్ చేశాను బూట్ ఆప్షన్ 1లోనే చేసి. మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మనం చూసినట్టయితే అప్ అండ్ డౌన్ ఎలా చేయాలి ఏంటని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో నేను F10 అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా సేవ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇదే రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, విండోస్ 10 లోగో అనేది రావడం జరిగింది. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూసినట్టయితే మీకు విండోస్ 10 చాలా ఈజీగా లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే విండోస్ సెటప్ అని చెప్పి వచ్చింది కదా, సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, మీరు అవన్నీ కూడా మీరు చేంజ్ చేయొద్దు. చేంజ్ చేయకుండా నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేసినట్టయితే, సో చూడండి ఇక్కడ సెటప్ ఇస్ స్టార్టింగ్ అని చెప్పి వచ్చింది. సో మనం యూఎస్బి నుంచి చేయాలంటే మాత్రం ఇదే ప్రాసెస్, అదే సిడి నుంచి కూడా ఇదే ప్రాసెస్, బట్ ఏంటంటే వేస్ట్ అనమాట టైము. సో ఇప్పుడు ఎంటర్ ది ప్రోడక్ట్కి యాక్టివేట్ విండోస్ అని చెప్పి అడుగుతుంది. సో మీరు సింపుల్గా మనకి స్కిప్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే మనకి దగ్గర ప్రోడక్ట్కి లేదు. సో ప్రోడక్ట్కి కొనాలంటే చాలా అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో అవసరం లేకుండా స్కిప్ అని కొట్టేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ కొట్టి నెక్స్ట్ అని బట్టి క్లిక్ చేస్తే పైన ఒకటి కనిపిస్తుంది కదా, అప్గ్రేడ్ ఇన్స్టాల్ విండోస్ కీప్ ఫైల్స్ అని. సో ఇదేటం లేదు, ఇదేం లేదు, మన దగ్గర నెట్ ఉంటే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. సో ఆ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవద్దు. కిందన కనిపిస్తుంది కదా కస్టము, సో కస్టమ్ అని క్లిక్ చేసినట్టయితే మీకు హార్డ్ డ్రైవ్ మొత్తం కనిపిస్తుంది. హార్డ్ డ్రైవ్లోనే మనకి ఈ డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్ అని ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే
ఫార్మేట్ కానీ డిలేట్ కానీ చేయాల్సి ఉంటుంది మనం ఏదైతే డ్రైవ్ కావాలనుకున్నామో. సో మనం ముందుగా సిస్టమ్ అని చెప్పేస్తుంది కదా, సి డ్రైవ్ అనమాట. సో మనకి ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో అదే మనకి సి డ్రైవ్ ఫస్ట్ గుడ్డుగా అంచనా చేయాల్సిందే. సో చూడండి, నేను ఇక్కడ డిలేట్ అని క్లిక్ చేశాను. సో ఫార్మేట్ కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే అన్ఎలికేటెడ్ స్పేస్. సో ఇక్కడ అన్ఎలికేటెడ్ స్పేస్లు ఏమున్నాయి, 2 ఉన్నాయి. సో నేను ఇక్కడ అన్ఎలికేటెడ్ స్పేస్ దగ్గర క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసినట్టయితే మనకి అన్ఎలికేటెడ్ స్పేస్ అనేది మనకి రిమూవ్ అయిపోద్ది. సో మనం సిస్టంలోకి ఇది ఎలికేట్ చేసుకున్నట్టు డ్రైవ్ని. సో ఇలాగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో లేదంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత జీబీ కావాలనుకున్నా అంత జీబీ మనం సెట్ చేసుకోవచ్చు. సో అది ఎంత అవసరం లేదనుకుంటే ఇక్కడ చూడండి 82,000 ఉన్నది. సో దీన్ని మనం 50 GB చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా అలా ఉంచేసి న్యూ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి అన్ఎలికేటెడ్ స్పేస్ ఇలా ఉండడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏదైతే సి డ్రైవ్ అనుకుంటున్నామో అది మనం చేసుకోవాలంటే మీరు ఎందులోనైనా సరే ఈ సాఫ్ట్వేర్ అని లోడ్ చేస్తే మనకి అది సి డ్రైవ్ అయిపోద్ది. సో ఇలా క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఆ యొక్క డ్రైవ్లోని మనకి ఓకే అయిపోవడం జరుగుతుంది. సో అదే మనకి సి డ్రైవ్ అనమాట. సో మీరు ఏ డ్రైవ్ అయినా చూస్ చేసుకోండి, లేదంటే మొత్తాన్ని డిలీట్ చేసుకోండి. మనం ఏదైతే అనుకున్నామో అదే సి డ్రైవ్ అవుతుంది. సో స్పెషల్గా సి డ్రైవ్ అనేది ఏది ఉండదు. సో మనం అనుకున్నదే మనం ఎందులో అయితే ఇన్స్టాల్ చేస్తున్నా అదే సి డ్రైవ్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే కాపింగ్ విండోస్ ఫైల్స్ రైట్ మార్క్ వచ్చింది, గెట్టింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టలేషన్. సో ఇలాగ ఇది 100% అయిపోయిన తర్వాత మనకి ఇది రైట్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్స్టాలింగ్ వీజర్స్, సో అలాగే ఇన్స్టాలింగ్ అప్డేట్స్ కూడా రైట్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఫినిషింగ్ సెటప్, సో ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. సో ఫినిషింగ్ సెటప్ దగ్గర కూడా మనకి రైట్ మార్క్ వచ్చి మనకి ఇక్కడ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరేం కలపద్దు, ఆటోమేటిక్గా అది రీస్టార్ట్ అయిపోద్ది. సో లేదంటే కింద రీస్టార్ట్ అవ్వడం ఉంటుంది, అది క్లిక్ చేసినా పర్వాలేదు. సో ఇది మళ్ళీ సెట్ డౌన్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ టైంలోని పెన్ డ్రైవ్ అనేది తీసేయండి. సో పెన్ డ్రైవ్ అనేది రిజెక్ట్ చేయకపోతే మాత్రం మళ్ళీ మనకి లోడ్ అవుతుంది విండోస్10 అనేది. సో సింపుల్గా మీరు పెన్ డ్రైవ్ అనేది తీసేయండి, రీస్టార్ట్ నౌ అనేది వచ్చినప్పుడే మీరు పెన్ డ్రైవ్ తీసేయండి. తీసిస్తే మీకు ఆటోమేటిక్గా అది అంతలేదు, ఇంకా మిగతా స్టెప్లన్నీ కూడా విండోస్10 చూసుకుంటుంది. సో ఆటోమేటిక్గా నేను ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది రిజెక్ట్ చేస్తాను. రిజెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలాగ మళ్ళీ ఇంకోసారి రీస్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అది అంతలేదు, ఇక మనం చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా అన్నీ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి గెట్టింగ్ డివైజెస్ రెడీ. సో మనకి నెక్స్ట్ స్టెప్ రెడీ అయ్యింది విండోస్10. సో ఇది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ప్రోడక్ట్కి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. సో మీరు ప్రోడక్ట్కి అనేది మనం పర్చేజ్ చేసుకోవాలి ఉంటుంది. సో లేదంటే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే డూ ఇట్ లేటర్ అని చెప్పి ఉన్నది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూజ్ ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ జస్ట్ మూమెంట్ అని వచ్చింది. సో ఇంతే మన విండోస్10 అనేది ఆల్మోస్ట్ మనం ఓకే చేస్తాం అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇలాగా 3-4 times మనం విండోస్10 అనేది కానీ విండోస్7 కానీ ఏదైనా లోడ్ చేసినా 3 times 2 times అనేది కంపల్సరీగా అవుతుంది, మనం ఏం చేయక్కర్లేదు. సో ఇంతే మనం ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా విండోస్ అనేది ఓకే అయిపోయింది. మనకి ఇక్కడ నేమ్స్ రావడం జరుగుతుంది, యు ఆర్ సెట్టింగ్ అప్పింగ్ అని చెప్పేసి, యు ఆర్ సెట్టింగ్ రెడీ అని చెప్పేసి. సో ఇక్కడ సెట్టింగ్ అప్ యువర్ యాప్స్ అని చెప్పి వచ్చింది. సో ఇలాగ విండోస్10లోని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. సో విండోస్10లో చూసినట్టయితే మనకి చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. విండోస్10 చాలామంది వరకు ఇది నచ్చుతుంది, చాలామంది వరకు ఇది నచ్చదు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నా యొక్క స్క్రీన్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డ్రైవ్స్ ఓపెన్ చేస్తాను. డ్రైవ్స్ ఓపెన్ చేస్తే మనం ఏదైతే డ్రైవ్ ఇలాగా నార్మల్గా ఉన్నదో దాన్ని ఫార్మాట్ చేయండి. సో దేనికైనా ఇది నార్మల్ స్టెప్పే. సో ఇలా ఫార్మాట్ చేసిన తర్వాత నా ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఏ డ్రైవ్ అయితే వద్దనుకున్నానో ఆ డ్రైవ్ మాత్రమే నేను లోడ్ చేశాను. సో లోడ్ చేసి ఒకటి మాత్రం ఎంప్టీగా ఉంచాను. సో ఇలాగ మీరు కూడా విండోస్10 అనేది ఇలా లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇందులోని అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అని ఉన్నారు కదా. సో అప్డేట్స్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి మనం విండోస్10 యొక్క అప్డేట్స్ అనేది ఆఫ్ చేయాలి. సో ఎందుకంటే ఆఫ్ చేయాలి దీన్ని,
మీకు నెట్ అనేది కనెక్ట్ చేస్తే నెట్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో లేదంటే ఆటోమేటిక్గా ఇది విండోస్ అప్డేట్ అవ్వడం వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇది ఆఫ్ చేయమన్నాను. సో ఇంతే మనం ఇది చేయాల్సింది, చాలా సింపుల్ స్టెప్. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, మీ దగ్గర కీ ఉన్నదంటే మాత్రం, కీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కీ కొనుక్కోండి. సో నో ఇష్యూ. సో లేదు హోమ్ పర్పస్ ఇలా చిన్న చిన్న గేమ్స్ ఏ వాడతాను పర్వాలేదు ఏదో రన్ అవుతుంది కదా అనుకుంటే మాత్రం, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీరు ఎలా చేసినట్టయితే మాత్రం విండోస్ 10 అనేది సక్సెస్ఫుల్గా లోడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది విండోస్ 10. సో యూజ్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా సిస్టమ్ ప్రాపర్టీస్లో చూడండి, ఇంటెల్ పెంటియం G630. సో ఇక్కడ 8GB 64-bit ఆపరేటింగ్ విండోస్ 10 ప్రో. సో ఇంతే, ఇక్కడ చూసినట్టయితే కనెక్ట్ యాక్టివేట్ విండోస్, ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఐడి వచ్చింది, జస్ట్ టెంపరీ మాత్రమే అది విండోస్ 10 అనేది ఓకే అవ్వలేదు. బట్ ఏంటంటే విండోస్ 10 అనేది లోడ్ చేస్తాము. సో ఇది మీరు ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే విండోస్ 10 కీ లేదు కదా ప్రాబ్లం కదా అని అంటే అదేం ప్రాబ్లం లేదు. విండోస్ 10 కీ ఉండడం వల్ల చాలా యూజ్ ఉన్నాయి. విండోస్ 10 కీ లేకపోతే మాత్రం మీకు పోయిందేం లేదు. సో మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, సిస్టమ్ అయితే మాత్రం బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు విండోస్ 7 నుంచి విండోస్ 10 రావాలంటే మాత్రం పక్కగా విండోస్ 10 అనేది లోడ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి. ఇలా హార్డ్వేర్ సంబంధించిన ఏవైనా సరే, టెక్నిక్స్ ఏవైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు అంటే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.